చరిత్రకెళ్తే 2016 జనవరి 30న గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ గా చంద్రవాడి కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తీర్మానం నెంబర్ 253 ప్రకారం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో తీర్మానం చదువుతున్నాను నేను టీటీడీ బోర్డు గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేయడం ద్వారా విక్రయించడానికి చంద్రవాడ కృష్ణమూర్తి గారి అధ్యక్షతన గల పాలక మండలి తీర్మానం చేసింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తులు మినహా మిగతావన్నీ తిరుపతికి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా చిన్న చిన్న ఆస్తులు కాబట్టి వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించటం ఆర్థికంగా ఏమాత్రం సరికాదని సబ్ కమిటీ అంటే ఈ బోర్డులో కొందరి 5-6 సభ్యులతో ఒక సబ్ కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సబ్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆస్తులను అమ్మి టీటీడీ కార్పస్ ఫండ్కు జమ చేయాలని సబ్ కమిటీ తీర్మానం చేసింది. ఇది 2016 జనవరి 30వ తారీఖున బోర్డు తీర్మానం. ఆ ఆస్తుల్లో ఐటమ్ నెంబర్ 18, 28, 44 నెంబర్లకు సంబంధించి అంటే ఈ ఆస్తులు మినహా అంటే మొత్తం 53 ఆస్తులు ఐడెంటిఫై చేస్తే 3 ఆస్తులు మినహా మిగతా 50 ఆస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట అమ్మాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది. ఆ నిర్ణయాల మీద చంద్రవాడ కృష్ణమూర్తి గారు అధ్యక్షతన 2016 జనవరి 30న సంతకం చేయటం కూడా జరిగింది. ఆ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా 2 రోజుల నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఒకసారి విచారించి వాస్తవాలు కనుక్కొని ఉంటే బాగుండేది. సరే, ఆ కార్యక్రమం చేయలేదు. అప్పట్లో గత ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా బీజేపీ సభ్యులు ఉన్నారు. ఆ సబ్ కమిటీలో కూడా బీజేపీ సభ్యులు బ్రాణి ప్రకాష్ రెడ్డి, డిపి అనంత, జే శేఖర్, సుచిత్ర ఎల్లా. ఈ సుచిత్ర ఎల్లా అనే వారు మన ఈనాడు పత్రిక యాజమాన్యానికి దగ్గర బంధువు అనుకుంటా, రామోజీరావు గారి కొడుక్కి విప్రాలు ఏదో ఉన్నారు. సండ్ర వెంకటవీరయ్య టీడీపీ ఈ సభ్యులు తీర్మానం సంతకం ఇచ్చిన రిపోర్ట్కి బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేయడం జరిగింది. ఒకటి, బోర్డు మెంబర్గా భానుప్రకాష్ రెడ్డి ఆ కమిటీలో ఉన్నాడని, ఆ కమిటీలో భానుప్రకాష్ రెడ్డి ఉన్న మాట వాస్తవం, ఆస్తులను గుర్తించిన మాట వాస్తవం. ఆస్తుల్ని డిస్పోజ్ చేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు భానుప్రకాష్ రెడ్డి దాన్ని అపోజ్ చేసిన ఆనాటి టీటీడీ బోర్డు ఆ మినిట్స్లో ఈ అపోజ్ చేసింది రాయకుండా మినిట్స్ని తయారు చేయడం, అది ప్రభుత్వానికి వచ్చినప్పుడు అంటే ఆనాడు నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం, ఆ ఫైలు జీవో కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలా, అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఉంది. అలా ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చేటప్పుడు భానుప్రకాష్ రెడ్డి నా దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం, నేను ఆనాటి మన పార్టీ నాయకులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి దాన్ని తీసుకెళ్ళి ఈ ఫైల్ని దీన్ని అమ్మితే కనుక ఇది భారతీయ జనతా పార్టీ టోటల్గా దేవుడు ఆస్తులను పరిరక్షించాలనే ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో ఏదైతే భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఈ ఆస్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం, ఆయన వెంటనే ఆ ఫైలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనే దాన్ని ఆపేస్తుంది జరిగింది. 2016లో 2015లో కమిటీ వేయటం, 2016లో కమిటీ టీటీడీ బోర్డు కమిటీ దాన్ని అమ్మాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవటం, ఆ కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా ఆగటానికి ఒక ప్రధానమైన కారణం ముందుగానే భానుప్రకాష్ రెడ్డి నా దృష్టికి తీసుకురావటం, నేను పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడటం, మాట్లాడి ముఖ్య నాయకులు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని నిలుపుదల చేయటం జరిగింది. అందువల్ల ఇది అమ్మకుండా ఆగిపోయినా ఇదే సందర్భంలో మరొక విషయం ఏదైతే ఇవాళ అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు మూసేసింది ప్రభుత్వం, అలాగే ఆనాడు వాళ్ళు పిలిచిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రివర్స్ టెండర్స్గా మళ్ళీ తీసుకొచ్చారు. వారు క్యాపిటల్ ఏదైతే అమరావతి అన్నారో దాన్ని అమరావతి 3 చోట్ల మార్చడమే కాకుండా పరిపాలనా రాజధాని విశాఖ మార్చాలని, ఇలా అన్ని తెలుగుదేశం ప్రభుత్వం
చేసిన పనుల్ని వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం తెలుగుదే కేవలం టీటీడీ బోర్డు మాత్రం నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి వెళ్ళక జీవో ఇవ్వకుండా దాన్ని నిలుపుదల చేసి అమ్మకండా 2016 నుంచి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయేదాకా అమలు జరపనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ చేస్తో ఆ రోజున బీజేపీ ఉందే టీడీపీ ఉందనేది చాలా అబద్ధం. ఆవాళ ఆ ప్రభుత్వం అమలు జరపలేదు దానికి ప్రధానమైన కారణం భారతీయ జనతా పార్టీ అనే ఆలోచన మన